హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. 2021 స్టార్ట్ అయిన 40 రోజుల్లో కేవలం ఒక్క రెసిపీనే పోస్ట్ చేశామంటే నాకే నమ్ముది కావట్లేదు. కానీ రెగ్యులర్గా మేము పోస్ట్ చేసిన బ్లాగ్స్కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి కోసం ఒక ఈజీ రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చా. అదే జీరా రైస్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ రెసిపీ. సీనియారిటీతో సంబంధం లేకుండా ఈరోజే వంట నేర్చుకోవాలని ఫస్ట్ టైం కిచెన్లోకి వెళ్లే వాళ్ళైనా సరే ఈజీగా ట్రై చేయొచ్చు. ప్రిపరేషన్ చూసే ముందు చిన్న మాట, మన ఛానల్ వీడియోస్ని 85% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తుంది. సో కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గో టు ద రెసిపీ. ముందుగా గిన్నెలో నీళ్లు పోసి 2 స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. నీళ్ల కొలత ఏమీ అవసరం లేదు, జస్ట్ బియ్యం మునిగేలా పోసుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్న నీటిలో 1/2 గంట నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం 90% ఉడికిన తర్వాత తీసి పక్కనుంచాలి. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి 2 స్పూన్స్ జీలకర్ర వేసి ఎర్రగా వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. జీలకర్రని నెయ్యి లేదా బటర్లో మాత్రమే వేయించుకుంటేనే రుచి బాగుంటుంది. ఇలా వేగిన దాంట్లో ముందుగా ఉడికించిన బియ్యం యాడ్ చేసి ఈవెన్గా కలపాలి. దీనికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? దీనిని అసలు జీవితంలో వంటిల్లు మొహం చూడని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేయచ్చు. ఇదేనండి ఈరోజు రెసిపీ. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.